गुड आफ्टरनून एवरी वन, उपेंदर हाय, गोपी कृष्ण हाय, राजेश रेड्डी हाय, वॉइस क्लारिटीगा उंटे ओके अनि कामेंट चेयंडी, ఆన్లైన్లో ఉన్నవారు వాయిస్ క్లారిటీగా ఉంటే ఓకే అని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్లలో కూడా షేర్ చేయండి వీడియోని, లైవ్లో స్టార్ట్ అవుతారు. మన గ్రూప్స్లలో ఆల్రెడీ లైవ్ స్ట్రీమ్ లింక్ అయితే ఆల్రెడీ సెండ్ చేశాను, మీ ఫ్రెండ్స్ గ్రూప్లలో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. 12కి అయితే స్టార్ట్ చేద్దాం మనం. ఓకే క్లారిటీగానే ఉంది. ఓకే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ గ్రూప్లలో షేర్ చేయండి, జాయిన్ అవుతారు. అలాగే వీడియోని లైక్ చేయండి. మరి కొద్దిసేపట్లో మనం క్యూస్ స్టార్ట్ చేద్దాం. మీ ఫ్రెండ్స్ కూడా క్యూస్ స్టార్ట్ అయిందని అయితే చెప్పండి గ్రూప్స్లలో. వెంకట సుబ్బారావు హాయ్ బ్రదర్, రాజేష్ రెడ్డి హాయ్. వాయిస్ క్లారిటీగా ఉంది కదా, వీడియో కూడా క్లారిటీగా ఉంది కదా. ओके ब्रदर ऑल क्लियर. आरके ऑफिशियल्स बंजारा हाय ब्रदर, हाय हाय. ओके मरो 1 मिनट लो मन स्टार्ट चेद्दाम. లోకేష్ యాదవ్ హాయ్. రమణ హాయ్. ఓకే 12 అయింది, స్టార్ట్ చేద్దాం అనుకుంటే స్టార్ట్ అని అయితే కామెంట్ చేయండి. 12
యాక్చువల్ అయితే అయింది, జాయిన్ అయ్యే వాళ్ళు మధ్యలో కూడా జాయిన్ అవుతారు. స్టార్ట్ అని కామెంట్ చేయండి, మనం స్టార్ట్ చేద్దాం. హాయ్ సురేష్. హాయ్. ఓకే రాజు స్టార్ట్ అంటున్నాడు. ఓకే మిగతా వాళ్ళు అయితే మధ్యలో జాయిన్ అవుతారు, మనమైతే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. బహిశ్రావిక గ్రంథులు స్రవించేవి ఏమిటి? బహిశ్రావిక గ్రంథులు స్రవించేవి ఏమిటి? హార్మోన్స్, ఎంజైమ్స్? సి ఆప్షన్ వచ్చేసి హార్మోన్స్ మరియు ఎంజైమ్స్. ఆప్షన్ డి ఏది కాదు. ఫస్ట్ క్వశ్చన్, బహిశ్రావిక గ్రంథులు స్రవించేవి ఏమిటి? ఆప్షన్ ఏ హార్మోన్స్, ఆప్షన్ బి ఎంజైమ్స్, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి ఏది కాదు. ఓకే ఆప్షన్ వన్ వచ్చేసి ఏ వన్ అంటున్నారు, సి సి ఏ అండ్ బి అంటున్నారు. బహిశ్రావిక గ్రంథులు స్రవించేవి ఏమిటి? డి అంటున్నారు, బి సి బి డి అంటున్నారు. ఇంకా ఫాస్ట్గా కామెంట్ అది చేయండి. ఇప్పుడు రీసెంట్గా ఆన్లైన్లోకి వచ్చిన వారు కూడా బి 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 సి ఫాస్ట్గా ఫాస్ట్గా ఆన్లైన్లోకి ఇప్పుడు వచ్చిన వారు కూడా త్వరగా కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎంజైమ్స్. బహిశ్రావిక గ్రంథులు స్రవించేది ఎంజైమ్స్ను మాత్రమే స్రవిస్తాయి. అంతర్స్రావిక గ్రంథులు వచ్చేసి హార్మోన్స్ను స్రవిస్తాయి. అంతర్స్రావిక గ్రంథులు హార్మోన్స్, బహిశ్రావిక గ్రంథులు ఎంజైమ్స్. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్. ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ బి కరెక్ట్. చాలామంది అయితే బి చెప్పారు, కొంతమంది ఏ అండ్ బి అంటున్నారు. ఏ అండ్ బి కాదు, ఓన్లీ బి కరెక్ట్. రసాయన రాయబారులు అని వేటిని అంటారు? రసాయన రాయబారులు అని వేటిని అంటారు? ఆప్షన్ ఏ హార్మోన్స్, ఆప్షన్ బి ఎంజైమ్స్, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి ఏది కాదు. సెకండ్ క్వశ్చన్ కదా, క్వశ్చన్ నెంబర్తో పాటు కామెంట్ చేయండి. రసాయన రాయబారులు అని వేటిని అంటారు? ఓకే ఉపేందర్ ఏ, రాజు ఏ, రాము ఏ, రాఘవేంద్ర ఏ. ఫాస్ట్గా అందరు కామెంట్ చేయాలి. ఓకే ఏ ఏ ఏ ఏ సి భరత్ సి శ్రీనివాస్ సి. రసాయన రాయబారులు అని వేటిని అంటారు? ఓకే ఏ ఏ ఏ మ్యాక్సిమం ఏ అయితే వస్తుంది. కొంతమంది వన్ ఆర్ టూ మెంబర్స్ అయితే సి అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ హార్మోన్లని మనం రసాయన రాయబారులు అంటారు. హార్మోన్లు కరెక్ట్, ఎస్ ఆప్షన్ ఏ కరెక్ట్. హార్మోన్లని రసాయన రాయబారులు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఆప్షన్ ఏ చాలామంది అయితే 99% ఏనే వచ్చింది. అంతఃస్రావిక వ్యవస్థ అధ్యయనాన్ని ఏమంటారు? అంతఃస్రావిక వ్యవస్థ అధ్యయనాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ క్రైనాలజీ, ఆప్షన్ బి ఎండాలజీ, ఆప్షన్ సి ఎండోక్రైనాలజీ, ఆప్షన్ డి పైవన్నీ. అంతఃస్రావిక వ్యవస్థని ఏమంటారు? థర్డ్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్తో పాటు కామెంట్ చేయండి. మీరు ఏ క్వశ్చన్కి చేస్తున్నారో అర్థమవుతుంది. ఓకే ఉపేందర్ సి, రాము సి, భరత్ బి, రాజేష్ సి. ఫాస్ట్గా ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరూ కామెంట్ చేయాలి. సి 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 సురేష్ ఏ. ఓకే ఉపేందర్ ఎండోక్రైనాలజీ. ఓకే బి బి సి 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 సి. ఓకే మ్యాక్సిమం అయితే సి వస్తుంది, కాబట్టి ఎండోక్రైనాలజీ కరెక్ట్. అంతఃస్రావిక వ్యవస్థ అధ్యయనాన్ని ఏమంటారంటే ఎండోక్రైనాలజీ అని అంటారు. సి కరెక్ట్, ఎస్. ఇప్పుడు చాలామంది అయితే సి అయితే వస్తుంది. నాకు కొంచెం కామెంట్ లేట్గా వస్తుంది కాబట్టి మీరు నేను ఆన్సర్ చెప్పముందుకే చేసి ఉంటారని అయితే నేను అనుకుంటున్నాను. ఎండోక్రైనాలజీ అయితే కరెక్ట్. అంతఃస్రావిక వ్యవస్థ అధ్యయనాన్ని ఎండోక్రైనాలజీ అంటారు. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. మీరు క్వశ్చన్ నెంబర్తో పాటు కామెంట్ చేయండి. వినాల గ్రంథులు అని వేటిని అంటారు? వినాల గ్రంథులు అని వేటిని అంటారు? ఆప్షన్ ఏ బహిశ్రావిక గ్రంథులు, ఆప్షన్ బి అంతఃస్రావిక గ్రంథులు, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి ఏది కాదు. వినాల గ్రంథులు అని వేటిని అంటారు? వినాల గ్రంథులు అని వేటిని అంటారు? ఓకే ఫోర్త్ క్వశ్చన్ బి. ఉపేందర్ వచ్చేసి ఏ. ఏ క్వశ్చన్కి బ్రో, అందుకే క్వశ్చన్ నెంబర్తో పాటు కామెంట్ చేయమంటున్నా. నెక్స్ట్ బి 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 ఫోర్త్ సి 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 బి 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 సి ఏ సి బి 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 సి అన్నీ అయితే వస్తున్నాయి ఆప్షన్ మీకు. ఇందులో వినాల గ్రంథులు అని వేటిని అంటారు? బహిశ్రావిక గ్రంథులు, అంతర్స్రావిక గ్రంథులు, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి ఏది కాదు. ఓకే మ్యాక్సిమం అయితే సి ఎక్కువగా చెప్తున్నారు, బి చెప్తున్నారు, ఏ కూడా అయితే చాలామంది అంటున్నారు. ఓకే బి పక్క. ఓకే ఆప్షన్ బి అయితే కరెక్ట్. అంతఃస్రావిక గ్రంథులనే
వినాల గ్రంథులు అంటారు. బహిశ్రావిక గ్రంథులని నాల గ్రంథులు అంటారు. బహిశ్రావిక గ్రంథులకు నా గ్రంథులు స్రవించిన వాటికి అవి నాలాల గుండా ప్రయాణిస్తూ రక్తంలో కలుస్తాయి. బహిశ్రావిక గ్రంథులు ఏవైతే స్రవిస్తాయో వీటిని ఎంజైమ్స్ని స్రవిస్తాయి. బహిశ్రావిక గ్రంథులు ఆ ఎంజైమ్స్ అనేవి నాలాల ద్వారా ప్రవహిస్తూ రక్తంలో కలుస్తాయి. కాబట్టి ఈ వీటికి నాళాలు అనేవి అవసరం అవుతాయి. కాబట్టి వీటిని నాళ గ్రంథులు అంటారు. అంతఃస్రావిక గ్రంథులు అనేవి హార్మోన్స్ని స్రవిస్తాయి. ఇవి డైరెక్ట్గా రక్తంలోనే స్రవించబడతాయి. వీటికి నాళాలు అవసరం లేదు. కాబట్టి వీటిని వినాల గ్రంథులు అంటారు. అంతఃస్రావిక గ్రంథులని వినాల గ్రంథులు అని అంటారు. ఓకే, ఎస్, నాళాలు లేవు కాబట్టి బహిస్రావిక గ్రంథులని అంతఃస్రావిక గ్రంథులని వినాల గ్రంథులు అంటారు. నెక్స్ట్ 5th క్వశ్చన్, మొట్టమొదటగా కనుగొన్న ఎంజైమ్ ఏది? మొట్టమొదటగా కనుగొన్న ఎంజైమ్ ఏది? ఆప్షన్ ఏ లైజోజోమ్, ఆప్షన్ బి న్యూక్లియేజ్, ఆప్షన్ సి రెనిన్, ఆప్షన్ డి జైమేజ్. మొట్టమొదట కనుగొన్న ఎంజైమ్ ఏది? 5th క్వశ్చన్. ఓకే, డిసి క్వశ్చన్ నెంబర్తో పాటు కామెంట్ చేయండి చేసేవాళ్ళు. ఓకే, డిబిడి జైమేజ్. ఓకే, డిఏసిడిఏసి. ఫాస్ట్గా ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరూ అయితే కామెంట్ చేయండి. సిసి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి, ఇంకా కామెంట్స్ వస్తున్నాయి, త్వరగా కామెంట్ చేయండి, ఆప్షన్ డి అయితే కరెక్ట్. జైమేజ్ అనేది కరెక్ట్. ప్రీవియస్ వీడియోస్లలో కూడా ఇది నేను చెప్పడం జరిగింది. మొదట కనుగొన్న ఎంజైమ్ వచ్చేసి జైమేజ్. జైమేజ్ కరెక్ట్, ఆప్షన్ డి అయితే కరెక్ట్. వెరీ గుడ్, చాలామంది అయితే చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6, క్రింది వాటిలో హార్మోన్ కానిది ఏది? క్రింది వాటిలో హార్మోన్ కానిది ఏది? మెలనిన్, ఆక్సిటోసిన్, ఈస్ట్రోజన్, న్యూక్లియేజ్. క్రింది వాటిలో ఏది హార్మోన్ కాదు? ఆప్షన్ ఏ మెలనిన్, ఆప్షన్ డి ఆక్సిటోసిన్, ఆప్షన్ సి ఈస్ట్రోజన్, ఆప్షన్ డి న్యూక్లియేజ్. 6th క్వశ్చన్. ఓకే హర్ష, ఏడిలోనే ఎక్కువ వస్తున్నాయి, ఇక్కడ కొంచెం మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఓకే, డిడి. ఇంకా కామెంట్ చేయని వాళ్ళు త్వరగా కామెంట్ చేయండి. క్రింది వాటిలో హార్మోన్ కానిది ఏది? ఓకే, డి పక్క ఉపేందరు. డిడిఏ ఎక్కువగా వస్తుంది, 50-50 అయితే రావడం జరుగుతుంది. న్యూక్లియేజ్ అనేది హార్మోన్ కాదు, మెలనిన్ అనేది హార్మోనే, ఆక్సిటోసిన్ అనేది కూడా హార్మోనే, ఈస్ట్రోజన్ అనేది కూడా హార్మోనే. న్యూక్లియేజ్ అనేది హార్మోన్ కాదు, ఇది ఒక ఎంజైమ్. న్యూక్లియేజ్ అనేది ఒక ఎంజైమ్. కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్. ఎస్, డి కరెక్ట్, మెలనిన్ ఇన్ స్కిన్. ఎస్, కరెక్ట్. ఈ హార్మోన్లో ఉపయోగాలన్నీ మీరు మనం ఈ వీడియో లాస్ట్లో డిస్కస్ చేద్దాం, అన్నీ ఒకే దగ్గర. కాబట్టి ఇక్కడ మీకు ఆప్షన్లు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు. మెలనిన్, ఆక్సిటోసిన్, ఈస్ట్రోజన్ వీటి ఉపయోగాలు ఏమిటనేది ఈ వీడియో లాస్ట్లో డిస్కస్ చేద్దాం, అన్నీ ఒకే దగ్గర, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఆప్షన్ డి అయితే కరెక్ట్. నెక్స్ట్ 7th ఆప్షన్, క్రింది వాటిలో లైంగిక హార్మోన్ కానిది ఏది? క్రింది వాటిలో లైంగిక హార్మోన్ కానిది ఏది? 7th క్వశ్చన్. టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, ఆక్సిటోసిన్. క్రింది వాటిలో లైంగిక హార్మోన్ కానిది ఏది? టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, ఆక్సిటోసిన్. ఓకే రాము, డిడిడి ఆక్సిటోసిన్, డిడిబిసిడిడిడి. ఫాస్ట్గా రావాలి కామెంట్స్. డిడిడి మ్యాక్సిమం అయితే డీనే వస్తుంది, కొంతమంది అయితే డి చెప్పారు. ఫాస్ట్గా డిడిడి ఆక్సిటోసిన్ సి అంటున్నారు కొంతమంది. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి. ఆక్సిటోసిన్ అనేది లైంగిక హార్మోన్ కాదు, లైంగిక హార్మోన్ కాదు. టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ ఈ మూడింటిని మాత్రమే లైంగిక హార్మోన్లు అంటాం. లైంగిక హార్మోన్లలో ఆక్సిటోసిన్ అనేది ఉండదు. కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్. చాలామంది చెప్పారు, 99% డీనే చెప్పారు. కొంతమంది సి అన్నారు, 1 or 2 మెంబర్స్ అయితే బి అంటున్నారు. ఆక్సిటోసిన్ కరెక్ట్, ఆక్సిటోసిన్ అనేది లైంగిక హార్మోన్ కాదు. నెక్స్ట్ 8th క్వశ్చన్, మాస్టర్ గ్లాండ్ అని దేనిని అంటారు? మాస్టర్ గ్లాండ్ అని దేనిని అంటారు? మాస్టర్ గ్లాండ్ అని దేనిని అంటారు? అవటు గ్రంథి, అధివృక్క గ్రంథి, యూష గ్రంథి, థైమస్ గ్రంథి. 8th క్వశ్చన్. ఓకే, సి మాస్టర్ గ్లాండ్ అంటే తెలుగులో అతి ప్రధాన గ్రంథి అంటాం, అతి ప్రధాన గ్రంథి అంటాం. ఓకే, సి అయితే ఎక్కువగా వస్తుంది, సి అయితే వస్తుంది, పీయూష గ్రంథి. అతి ప్రధాన గ్రంథి మాస్టర్ గ్లాండ్ అని అంటారు. ఓకే, సి అయితే కరెక్ట్. పీయూష గ్రంథి
పీయూష గ్రంథిని మనం మాస్టర్ గ్లాండ్ అంటాం, అతి ప్రధాన గ్రంథి అంటాం. ప్రీవియస్గా కూడా ఎగ్జామ్లో అయితే వచ్చింది ఇది. ఇంపార్టెంట్ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, స్త్రీ పురుషులలో లైంగిక లక్షణాలను ప్రేరేపించే హార్మోన్ ఏమిటి? స్త్రీలలో పురుషులలో ఇద్దరిలో లైంగిక లక్షణాలను ప్రేరేపించే హార్మోన్ ఏమిటి? ఆప్షన్ ఏ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఆప్షన్ బి పోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఫోలికల్ యాక్చువల్గా LH ల్యూటినైజింగ్ హార్మోన్, ఆప్షన్ డి 5-1-D. స్త్రీ పురుషులలో లైంగిక లక్షణాలను ప్రేరేపించు హార్మోన్ TSH, FSH, LH, 5-1-D. నైన్త్ క్వశ్చన్, ఓకే, BDC, LH, FSH అంటున్నారు, CAD చాలా వస్తున్నాయి ఇందులో మీకైతే ఆప్షన్లు. ఫాస్ట్గా కామెంట్ చేయని వాళ్ళు త్వరగా ఫాస్ట్గా కామెంట్ చేయండి. స్త్రీలలో పురుషులలో లైంగిక లక్షణాలను ప్రేరేపించు హార్మోన్ వచ్చేసి ఆప్షన్ సి కరెక్ట్, ఆప్షన్ సి కరెక్ట్, లుటినైజింగ్ హార్మోన్. లుటినైజింగ్ హార్మోన్ అనేది స్త్రీలలో పురుషులలో లైంగిక లక్షణాలను ప్రేరేపిస్తుంది. అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా లైంగిక హార్మోన్లు అనేవి, ఆ లైంగిక హార్మోన్లను కూడా ప్రేరేపించేవి లుటినైజింగ్ హార్మోన్సే. ఆ లైంగిక హార్మోన్లు అంటేనే స్త్రీలలో పురుషులలో లైంగిక లక్షణాలను ప్రేరేపించేవే లైంగిక హార్మోన్లు. వాటిని ప్రేరేపించేది ఏ హార్మోన్ అంటే లుటినైజింగ్ హార్మోన్, వాటిని ఉత్తేజపరుస్తుంది అన్నమాట లుటినైజింగ్ హార్మోన్. ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్, మాతృత్వ హార్మోన్, మాతృత్వ హార్మోన్ అని దేనిని అంటారు? లాక్టోజెనిస్, రిలాక్సిన్, ప్రొలాక్టిన్, ఈస్ట్రోజెనిస్. క్వశ్చన్ నెంబర్ 10, మాతృత్వ హార్మోన్ అని దేనిని అంటారు? హార్మోన్స్ అన్నిటి గురించి లాస్ట్లో డిస్కస్ చేద్దాం ఒకే దగ్గర. హార్మోన్స్ అన్నీ ఈ వీడియో లాస్ట్లో అయితే అన్నీ ఒకే దగ్గర డిస్కస్ చేద్దాం, కాబట్టి మీకు ఆప్షన్లు అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేయట్లేదు. మాతృత్వ హార్మోన్ అని వేటిని అంటారు? లాక్టోజెనిస్, రిలాక్సిన్, ప్రొలాక్టిన్, ఈస్ట్రోజెన్. ఓకే, సిసి బిఏ ప్రొలాక్టిన్, సిసి రిలాక్సేషన్, డి రిలాక్సేషన్ అంటారా మాతృత్వ హార్మోన్? ఓకే, సిసిసిడిసిసిబిబిసిసిడిసిసి ఈస్ట్రోజెన్. ఓకే, మాతృత్వ హార్మోన్ అని దేనిని అంటారంటే టెన్త్ క్వశ్చన్ సి కరెక్ట్, ప్రొలాక్టిన్ అనేది కరెక్ట్, పాల ఉత్పత్తికి ప్రేరేపిస్తుంది ఇది ప్రొలాక్టిన్ అనేది, కాబట్టి దీనిని మాత్రమే మాతృత్వ హార్మోన్ అని అంటారు. మాతృత్వ హార్మోన్ అని దేన్ని అంటారంటే ప్రొలాక్టిన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, మిగతా హార్మోన్స్ గురించి అయితే మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. 11, సుఖప్రసవంకి తోడ్పడు హార్మోన్ ఏది? సుఖప్రసవంకి తోడ్పడు హార్మోన్ ఏది? టెన్త్ క్వశ్చన్ సి కరెక్ట్. 11th క్వశ్చన్, రిలాక్సిన్, ఆక్సిటోసిన్, పిసోటిన్, 5-1-D. సుఖప్రసవానికి తోడ్పడే హార్మోన్ ఏమిటి? రిలాక్సిన్, ఆక్సిటోసిన్, పిటోసిన్, 5-1-D. సుఖ ప్రసవానికి తోడ్పడే హార్మోన్ 11th క్వశ్చన్. ఓకే, బిబిబిబిఏ రిలాక్సిన్ హార్మోన్, ఓకే, సిబిఏ ఆక్సిటోసిన్, ఏఏబిఏఏబిబిబి. ఫాస్ట్గా కామెంట్స్ అయితే రావాలి. ఓకే, సుఖ ప్రసవానికి తోడ్పడే హార్మోన్ వచ్చేసి ఆప్షన్ డి కరెక్ట్, ఆప్షన్ డి కరెక్ట్. 5-1-D కూడా కరెక్టే. రిలాక్సిన్ హార్మోన్ అంటాం మనం ఎక్కువగా, రిలాక్సిన్ అని మీరు బుక్స్లలో చదువుకుంటారు, కానీ రిలాక్సిన్ హార్మోన్నే మనం ఆక్సిటోసిన్ అని కూడా అంటాం. ఆక్సిటోసిన్ని కూడా, ఆక్సిటోసిన్ అన్నా కూడా రిలాక్సిన్ హార్మోన్ అన్నా రెండు ఒకటే. రిలాక్సిన్ హార్మోన్నే ఆక్సిటోసిన్ అని కూడా పిలుస్తారు. అలాగే దీన్ని కూడా పిటోసిన్ అని కూడా అంటారు, దీన్ని పిటోసిన్ అని కూడా అంటారు. ఆక్సిటోసిన్ అంటారు, పిటోసిన్ అంటారు రిలాక్సిన్ హార్మోన్ని, కాబట్టి డి కరెక్ట్ అవుతుంది. ఎస్, 11th క్వశ్చన్ డి కరెక్ట్ అవుతుంది. మీకు ఒకటే పేరు తెలిసి ఉంటుంది, ఎంతసేపు ఉన్నా రిలాక్సిన్ రిలాక్సిన్ అనే చదువుకుంటారు, కాబట్టి అందరు మ్యాక్సిమం ఏ అంటున్నారు, కొంతమంది ఆక్సిటోసిన్ అని చదివిన వారు ఆక్సిటోసిన్ అంటున్నారు. సుఖప్రసవానికి తోడ్పడే హార్మోన్ రిలాక్సిన్, దీన్ని ఆక్సిటోసిన్ అంటారు, పిటోసిన్ కూడా అంటారు. మీకు ఆప్షన్లలో ఏదైనా ఇవ్వచ్చు మీకు, కాబట్టి మూడు నేర్చుకోవాలి మనం. ఓకే, ఎస్ ఉపేందర్. నెక్స్ట్ 12th క్వశ్చన్, అవటు గ్రంథి ఎక్కడ ఉంటుంది? మెదడులోని హైపోతాలమస్ వద్ద, మెడలోని వాయునాళం దగ్గర, మూత్రపిండాల పైన, ఊపిరితిత్తుల మధ్యలో అవటు గ్రంథి అనేది ఎక్కడ ఉంటుంది? 12th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్తో పాటు అయితే కామెంట్ చేయండి. అవటు గ్రంథి ఎక్కడ ఉంటుంది? దీన్నే మనం థైరాయిడ్ గ్రంథి అని కూడా అంటాం. అవటు గ్రంథినే థైరాయిడ్ గ్రంథి అంటాం. ఈ పేర్లు కూడా మనకు తెలవాలి. అవటు గ్రంథి వేరే, థైరాయిడ్ గ్రంథి వేరే కాదు. పీయూష గ్రంథి, పిట్యుటరీ గ్రంథి రెండు ఒకటే. అవటు గ్రంథి, థైరాయిడ్ గ్రంథి రెండు ఒకటే. 12th క్వశ్చన్ ఏ అంటున్నారు? బిబిబిఏ
బీబీబీబీబీఏ థైరాయిడ్ గ్రంథి. అవటు గ్రంథి అంటే థైరాయిడ్ గ్రంథి, అవటు గ్రంథి అంటే కొంతమంది ఆప్షన్ అయితే చేయలేరు కానీ థైరాయిడ్ గ్రంథి అంటే మాత్రం చాలామంది అయితే ఆప్షన్ అయితే కరెక్ట్గా చేస్తారు. ఓకే ఆప్షన్ బి కరెక్ట్, మెడలో వాయునాళం దగ్గర ఉండేదైతే అవటు గ్రంథి. అవటు గ్రంథి ఎక్కడ ఉంటుందని అంటే దీన్నే థైరాయిడ్ గ్రంథి అంటాం. థైరాయిడ్ అనేది మనకు మెడ భాగానికి వస్తుంది కదా, కాబట్టి ఇక్కడ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మెడలో వాయునాళం దగ్గర ఉండేది థైరాయిడ్ గ్రంథి, దీన్నే అవటు గ్రంథి అంటాం. మెదడులోని హైపోతాలమస్ వద్ద ఉండేది ఏమిటి, మెదడులోని హైపోతాలమస్ వద్ద ఉండే గ్రంథి పీయూష గ్రంథి, దీన్నే పిట్యూటరీ గ్రంథి అంటాం. మూత్రపిండాల పైన ఒక జతగా ఉంటాయి అవేంటి అంటే అధివృక్ర గ్రంథులు, అధివృక్ర గ్రంథులు మూత్రపిండాల పైన ఉంటాయి. ఊపిరితిత్తుల మధ్యలో ఉండేవి ఏమిటంటే థైమస్ గ్రంథి, థైమస్ గ్రంథి దీన్నే బాలగ్రంథి కూడా అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది ఇదైతే, ఊపిరితిత్తుల మధ్యలో ఉండేది థైమస్ గ్రంథి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆడమ్స్ యాపిల్, ఆడమ్స్ యాపిల్ అని దేనిని అంటారు, ఆడమ్స్ యాపిల్ అని దేనిని అంటారు, పీయూష గ్రంథి, పీనియల్ గ్రంథి, అధివృక్క గ్రంథి, అవటు గ్రంథి. ఇది ప్రీవియస్గా కూడా వచ్చింది క్వశ్చన్, ఆడమ్స్ యాపిల్ అని దేనిని అంటారు, ఆడమ్స్ యాపిల్ 13th క్వశ్చన్. ఓకే సి, ఓకే వి, వీనా వి ఎక్కడ ఆప్షన్ రాంగ్ టైప్ చేసి ఉంటావు, డి డిబిసిడిడి థైరాయిడ్ ఓకే డి బి పక్క ఓకే డిడిసిడి ఫాస్ట్గా అయితే కామెంట్ చేయండి ఫాస్ట్గా. ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆడమ్స్ యాపిల్ అని దేనిని అంటారు, చాలా అయితే ఆప్షన్లు వస్తున్నాయి మీకు, ఆడమ్స్ యాపిల్ అని అవటు గ్రంథిని అంటారు, థైరాయిడ్ గ్రంథిని అవటు గ్రంథిని మనం ఆడమ్స్ యాపిల్ అని అంటాం. డి కరెక్ట్, డి కరెక్ట్, కొంతమంది సి అన్నారు కొంతమంది ఏబీలు కూడా కొన్ని అయితే వచ్చాయి, ఆప్షన్ డి అనేది కరెక్ట్, ఆడమ్స్ యాపిల్ అని దేనిని అంటారు. ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రీవియస్గా కూడా వచ్చింది, అవటు గ్రంథిని మనం ఆడమ్స్ యాపిల్ అని పిలుస్తారు, ఆడమ్స్ యాపిల్ అంటారు. అంతఃస్రావిక గ్రంథుల్లో అతి పెద్దది కూడా అవటు గ్రంథి, మేబీ నెక్స్ట్ క్వశ్చన్ ఉండొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్ 13th డి కరెక్ట్, థైరాయిడ్ ఆర్ అవటు. అంతఃస్రావిక గ్రంథుల్లోకెల్లా అతి చిన్నది, అంతఃస్రావిక గ్రంథుల్లోకెల్లా అతి చిన్నది ఏది, అంతఃస్రావిక గ్రంథుల్లోకెల్లా అతి చిన్నది అవటు గ్రంథి, పీయూష గ్రంథి, థైమస్ గ్రంథి, క్లోమం. 13th, ఇది కూడా 13th క్వశ్చనే, మిస్టేక్లో క్వశ్చన్ నెంబర్ అయితే డబల్ రాయడం జరిగింది, అందుకే 13B అని అయితే పెట్టాను పక్కన క్వశ్చన్ నెంబరు. ఓకే మీరు 13 అనే కామెంట్ చేయండి. అంతఃస్రావిక గ్రంథుల్లోకెల్లా చిన్నది 13th క్వశ్చన్. బిబిడిసిబిసిసిబిసిఏఏబిసి ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంతఃస్రావిక గ్రంథుల్లోకెల్లా అతి చిన్నది, అంతఃస్రావిక గ్రంథుల్లోకెల్లా అతి చిన్నది థైమస్ గ్రంథి, థైమస్ గ్రంథి అయినా అంతఃస్రావిక గ్రంథుల్లోకెల్లా అతి చిన్నది. కామెంట్స్ త్వరగా కామెంట్ చేయాలి. పీయూష గ్రంథి, పీయూష గ్రంథి కరెక్ట్, అంతఃస్రావిక గ్రంథుల్లోకెల్లా అతి చిన్నది పీయూష గ్రంథి, ఆప్షన్ బి కరెక్ట్. అతి పెద్దది, అతి పెద్దది ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ, అంతఃస్రావిక గ్రంథుల్లో అతి చిన్నది పీయూష గ్రంథి, అతి పెద్దది అవటు గ్రంథి. అంతఃస్రావిక గ్రంథుల్లో అతి పెద్దది అవటు గ్రంథి, ఒకసారి తేడా చూడండి, అతి పెద్దది అవటు గ్రంథి, అతి చిన్నది పీయూష గ్రంథి. చాలా అయితే కామెంట్స్ వచ్చాయి ఏబిసిడి విధంగా చాలా వచ్చాయి ఈ క్వశ్చన్కి. అంతఃస్రావిక గ్రంథుల్లో అతి చిన్నది పీయూష గ్రంథి, అతి పెద్దది అవటు గ్రంథి, ఆప్షన్ బి కరెక్ట్. ఇక్కడ రెండు టిక్ చేశానని చూడొద్దు, ఆప్షన్ బి అయితే కరెక్ట్, బి కరెక్ట్, ఎస్ పీయూష గ్రంథి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది 14th క్వశ్చన్, 13th క్వశ్చన్ 2 times వచ్చింది. థైరాక్సిన్ ఉత్పత్తికి అవసరమయ్యే మూలకం ఏమిటి, ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ అండ్ ఈజీ క్వశ్చన్, 14th క్వశ్చన్. థైరాక్సిన్ ఉత్పత్తికి అవసరమయ్యే మూలకం సోడియం అయోడిన్ క్లోరిన్ పొటాషియం, 14th క్వశ్చన్. ఓకే బి దివ్యజ్యోతి, ఓకే బిబిబిబిబిఏబిబిబి థైరాక్సిన్ ఉత్పత్తికి అవసరమయ్యే మూలకం బిబిఏబిబిబిబి ఓకే మ్యాక్సిమం అయితే బీనే వస్తుంది, ఎస్ అయోడిన్ కరెక్ట్, ఆప్షన్ బి కరెక్ట్, అయోడిన్ థైరాక్సిన్ ఉత్పత్తికి అవసరమయ్యే మూలకం అయోడిన్, ఇది ప్రీవియస్ క్వశ్చను, ఎస్ అయోడిన్ గాయిటర్ డిసీజ్ అయోడిన్ లోపం వల్ల వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అయోడిన్ లోపం వల్ల వచ్చు వ్యాధి ఏమిటి, అయోడిన్ లోపం వల్ల వచ్చు వ్యాధి ఏమిటి, ఆప్షన్ ఏ గాయిటర్, ఆప్షన్ బి క్రెటినిజం, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి ఏది కాదు, అయోడిన్ లోపం వల్ల వచ్చు వ్యాధి, ఆప్షన్ ఏ గాయిటర్, ఆప్షన్ బి క్రెటినిజం, ఆప్షన్ సి ఏ అండ్ బి,
ఆప్షన్ డి ఏది కాదు. 15th క్వశ్చన్, ఓకే ఏ ఏ ఏ ఏ అంటున్నారు. శ్రీనివాస్ సి, రాజు ఏ ఏ ఏ సి, వెంకట సుబ్బారావు సి, హర్ష సి, ఏ ఏ ఏ దామోదరరావు సి, రాజేష్ ఏ ఏ ఏ ఏ ఏ. ఫాస్ట్గా అయితే కామెంట్ రానివ్వండి. ఏ అండ్ బి కరెక్ట్, రెండు కరెక్టే. అయోడిన్ లోపం వల్ల రెండు వ్యాధులు వస్తాయి, గాయిటర్ వ్యాధి వస్తుంది, క్రెటినిజం వ్యాధి కూడా వస్తుంది. క్రెటినిజం వ్యాధి, గాయిటర్ వ్యాధి రెండు వస్తాయి. మీరు గాయిటర్ ఒకటే చదువుకొని పోయి వెళ్ళారనుకోండి ఎగ్జామ్కి, ఒకవేళ మీకు ఆప్షన్లో ఈ విధంగా ఇస్తే గాయిటర్ క్రెటినిజం అని రెండు ఇచ్చినప్పుడు ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. ఎస్, కొంతమంది అయితే సి అని చెప్పారు, సి కరెక్ట్. ఏ చెప్పారు అంటే వాళ్ళకి బి గురించి అవగాహన లేదనమాట, అంటే క్రెటినిజం కూడా అయోడిన్ లోపం వల్ల వస్తుందని అయితే వాళ్ళకి తెలిసి ఉండదు. ఎస్, బోత్ ఏ అండ్ బిఏ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 16th క్వశ్చన్, రక్తంలో కాల్షియం స్థాయిని తగ్గించే హార్మోన్ ఏది? రక్తంలో కాల్షియం స్థాయిని తగ్గించే హార్మోన్ ఏమిటి? ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కాల్షియం స్థాయిని తగ్గించేది, రక్తంలో కాల్షియం స్థాయిని తగ్గించేది ఏమిటి? ఆప్షన్ ఏ పారాథార్మోన్, ఆప్షన్ బి కాల్సిటోనిన్, ఆప్షన్ సి అడ్రినలిన్, ఆప్షన్ డి సెక్రటిస్. 16th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్తో పాటు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయని వారు ఇంకా ఉంటే లైక్ చేయండి వీడియోని. 16th బి బి బిఏ కాల్షియం స్థాయిని ఏఏబి. ఓకే, కాల్సిటోనిన్ ఉపేందర్ ఫాస్ట్గా బిఏఏబి. రక్తంలో కాల్షియం స్థాయిని తగ్గించే హార్మోన్ ఏమిటి? బిబిబి. ఓకే, ఆప్షన్ బి అయితే కరెక్ట్, కాల్సిటోనిన్ అనేది కరెక్ట్. రక్తంలో కాల్షియం స్థాయిని తగ్గిస్తుంది ఇది. కాల్షియం స్థాయిని పెంచేది పారాథార్మోన్. పారాథార్మోన్ ఏం చేస్తుంది అంటే రక్తంలో కాల్షియం స్థాయిని పెంచుతుంది. ఆప్షన్ కొంతమంది ఏ కరెక్ట్ అంటున్నారు, ఇదేం చేస్తుందంటే పారాథార్మోన్ అనేది రక్తంలో కాల్షియం స్థాయిని పెంచుతుంది, తగ్గించేది కాల్సిటోనిన్, కాల్సిటోనిన్ వచ్చేసి తగ్గిస్తుంది, పెంచేది పారాథార్మోన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్ట్రెస్ హార్మోన్ అని దేనిని అంటారు? స్ట్రెస్ హార్మోన్ అని దేనిని అంటారు? స్ట్రెస్ హార్మోన్ గ్లూకోకార్టికాయిడ్, ఆప్షన్ బి కార్టిసోల్, ఆప్షన్ డి అడ్రినలిన్, ఆప్షన్ డి పైవన్నీ. స్ట్రెస్ హార్మోన్ అని దేనిని అంటారు? స్ట్రెస్ హార్మోన్ అని దేనిని అంటారు? 17th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్తో పాటు కామెంట్ చేయండి. ఓకే, రాము బి, రాజు సి, రాఘవేంద్ర సి. ఫాస్ట్గా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయని వాళ్ళు లైక్ చేయాలి త్వరగా. సిసి లైక్ చేసినట్లయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో అనేది. మనం ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నా తర్వాతకి ఆఫ్లైన్లో అయితే అప్లోడ్ అవుతుంది, అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో. ఫాస్ట్గా ఫాస్ట్గా సిసిసిడి. ఓకే, క్యాడిసోల్ సి బి. ఫాస్ట్గా ఫాస్ట్గా అయితే కామెంట్ చేయాలి. స్ట్రెస్ హార్మోన్ అని దేనిని అంటారు? బిబి. ఓకే, ఆప్షన్ బి అయితే కరెక్ట్, కార్టిసోల్ అనేది కరెక్ట్. స్ట్రెస్ హార్మోన్ అని కార్టిసోల్ని పిలవడం జరుగుతుంది, ఒత్తిడిని తట్టుకుంటుంది ఈ హార్మోన్ అనేది, కాబట్టి బి కరెక్ట్. ఎస్, కొంతమంది రాంగ్ చెప్పారు, వాళ్ళైతే చూసుకోండి, ఇంపార్టెంట్ ఇది కూడా స్ట్రెస్ హార్మోన్. నెక్స్ట్, స్త్రీలలో మగవారి వల్ల మీసాలు రావటం, మగ గొంతు రావటాన్ని ఏమంటారు? స్త్రీలలో మగవారి వల్ల మీసాలు వస్తాయి, మగ గొంతు కూడా వస్తుంది కొంతమందికి, అది ఒక హార్మోన్ లోపం వల్ల జరుగుతుంది. అయితే దీన్ని ఏమంటారు అసలు, యాక్చువల్గా దీన్ని ఏమంటారు? స్త్రీలలో మగవారి వల్ల మీసాలు రావటం, మగ గొంతు రావటాన్ని ఏమంటారు? విరిజం అంటారా, హిర్సుటిజం అంటారా, గైనకోమాస్టి అంటారా, పైవన్నీ అంటారా? ఓకే శేఖర్, ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ హిర్సుటిజమా? ఓకే ఉపేందర్, రాము ఏ ఏ బి బిసిసిసిబి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కరెక్ట్, ఆప్షన్ ఏ కరెక్ట్, విరిజం అనేది కరెక్ట్. విరిజం అంటే ఏంటంటే స్త్రీలలో మగవారి వల్ల మీసాలు మగ గొంతు రావటాన్ని విరిజం అంటారు. హిర్సుటిజం అంటే ఏంటంటే స్త్రీలలో ఛాతి పైన వెంట్రుకలు రావటాన్ని, ఛాతి పైన వెంట్రుకలు వచ్చాయనుకోండి స్త్రీలలో, దాన్ని హిర్సుటిజం అంటారు. గైనకోమాస్టియా అంటే పురుషులలో వక్షోభాలు వచ్చాయనుకోండి, పురుషులలో వక్షోభాలు వస్తే దాన్ని గైనకోమాస్టియా అంటారు. పురుషులలో వక్షోభాలు వస్తే గైనకోమాస్టియా అంటాం. గైనకోమాస్టియా అనేది పురుషులకు సంబంధించిన వ్యాధి, వాళ్ళకు వక్షోభాలు వస్తే పురుషులకు దాన్ని గైనకోమాస్టియా అంటాం. స్త్రీలలో మగవంతు మీసాలు వస్తే విరిజం అంటాం, స్త్రీలలో ఛాతి పైన వెంట్రుకలు అనే వస్తే హిర్సుటిజం అంటాం. ఎస్, ఓకే, కన్ఫ్యూజన్ అనేది ఉన్నది ఇక్కడ. నెక్స్ట్, 19th క్వశ్చన్,
3F హార్మోన్ అని దేనిని అంటారు? ఇన్సులిన్, వాసోప్రెసిన్, అడ్రినలిన్, రిలాక్సిన్. 3F హార్మోన్ అని దేనిని అంటారు? ఫైట్, ఫ్రైట్, ఫ్లైట్. 3F హార్మోన్. 19th క్వశ్చన్. ఓకే, సి అడ్రినలిన్ 3F హార్మోన్. ఫాస్ట్గా ఇంకా వీడియో లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, త్వరగా అయితే కామెంట్ చేయండి, త్వరగా డిస్కస్ చేసి వెళ్దాం. అడ్రినలిన్ సి. ఓకే, అందరు సీనే అంటున్నారు, ఫాస్ట్గా అయితే కామెంట్ రావాలి. ఓకే, ఆప్షన్ సి కరెక్ట్, అడ్రినలిన్ కరెక్ట్, ఆప్షన్ సి కరెక్ట్. 3F హార్మోన్ అని అడ్రినలిన్ని పిలుస్తారు. ఓకే, సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 20. 4S గ్లాండ్ అని ఏ గ్రంథిని అంటారు? 4S గ్లాండ్ అని ఏ గ్రంథిని అంటారు? అధివృక్క గ్రంథి, పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, పైవన్నీ. 4S గ్లాండ్ అని దేనిని అంటారు? అధివృక్క గ్రంథి, పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, పైవన్నీ. ఫాస్ట్గా 20 క్వశ్చన్. ఓకే, B20N అడ్రినలిన్ 4S గ్లాండ్ ఇక్కడ గ్రంథి. ఓకే, రాఘవేంద్ర ఏ, హర్ష బి. ఫాస్ట్గా కామెంట్ చేయండి. రామ్ బి, ఏ ఉపేందర్ ఏ. ఫాస్ట్గా కామెంట్ చేయండి. 4S గ్లాండ్ అని దేనిని అంటారు? ఫాస్ట్గా అయితే కామెంట్స్ రావాలి. అధివృక్క గ్రంథిని అంటారు. ఆప్షన్ ఏ కరెక్ట్. అధివృక్క గ్రంథిని అయితే 4S గ్లాండ్ అని అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది? అధివృక్క గ్రంథులు అనేది మూత్రపిండాలపైన అతుక్కొని ఒక జతగా ఉంటాయి, ఇవి మూత్రపిండాలపైన ఉంటాయి. ఆప్షన్ ఏ కరెక్ట్. ఎస్, 4S గ్లాండ్ అని దేనిని అంటారంటే అధివృక్క గ్రంథిని అంటారు. ఆప్షన్ ఏ కరెక్ట్. 21st క్వశ్చన్. మిశ్రమ గ్రంథి అని దేనిని అంటారు? నాళ విణాళ గ్రంథి అని దేనిని అంటారు? క్వశ్చన్ ఎట్లయినా ఇవ్వచ్చు, మిశ్రమ గ్రంథి అనొచ్చు, లేకుంటే నాళ వినాళ గ్రంథి అనొచ్చు. ఈజీ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, 21. సిసిసి ప్యాంక్రియాస్, సిసి క్లోమం, సిడిసిసి. ఫాస్ట్గా కామెంట్స్ అయితే రావాలి. ఫాస్ట్గా మిశ్రమ గ్రంథి లేకుంటే నాళ వినాళ గ్రంథి అని క్లోమాన్ అంటాం. క్లోమం. ఈజీ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. సి కరెక్ట్. ఎస్, అందరు సీనే చెప్పారు. హెచ్సిజి హార్మోన్ను ఏది స్రవిస్తుంది? కాలేయం, క్లోమం, జరాయువు, పైవన్నీ. హెచ్సిజి హార్మోన్ను స్రవించేది ఏది? ఇక్కడ స్రవించేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు రైటింగ్. కాలేయం, క్లోమం, జరాయువు, పైవన్నీ. 22nd క్వశ్చన్. హెచ్సిజి హార్మోన్ను స్రవించేది. రాజేష్ బి. సిడిసిసి హెచ్సిజి హార్మోన్ను స్రవించేది ఏది? ఫాస్ట్గా కామెంట్స్ రావాలి. హెచ్సిజి హార్మోన్ను స్రవించేది జరాయువు. జరాయువు అనేది హెచ్సిజి హార్మోన్ను స్రవిస్తుంది. ఇది మనకి గర్భ నిర్ధారణలో తోడ్పడుతుందని మనం విసర్జక వ్యవస్థలో కూడా డిస్కస్ చేసాం, నిన్న కూడా డిస్కస్ చేసాం. నాడీ వ్యవస్థలో కూడా హెచ్సిజి అనేది స్రవించేది జరాయువు. ఇది మనకి పిండ నిర్ధారణలో అంటే గర్భ నిర్ధారణలో మనకి ఇది తోడ్పడుతుంది. సి కరెక్ట్. ఎస్, ప్రెగ్నెన్సీ హార్మోన్ అని దేనిని అంటారు? ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, రిలాక్సిన్, టెస్టోస్టిరాన్. ప్రెగ్నెన్సీ హార్మోన్ అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ ఈస్ట్రోజన్, ఆప్షన్ బి ప్రొజెస్టిరాన్, ఆప్షన్ సి రిలాక్సిన్, ఆప్షన్ డి టెస్టోస్టిరాన్. 23rd బి శ్రీనివాస్ ఏ. ఫాస్ట్గా కామెంట్స్ రావాలి. ఈస్ట్రోజన్ ఉపేందర్ ఫాస్ట్గా. బిబిఏ ఈస్ట్రోజన్ అంటున్నారు. బ్రదర్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ కన్సిడర్ చేస్తారు కదా? ఎస్, చేస్తారు. ఎగ్జామ్లో ఇంగ్లీష్ ఉంటుంది మనకి, యాన్యువల్ ఎగ్జామ్లో, మెయిన్ ఎగ్జామ్లో మనకి ఇంగ్లీష్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ ఉంటుంది మనం ఫస్ట్ అయితే మనకి ఇంగ్లీష్ తెలుగులో వస్తుంది, మనం పెట్టుకున్న లాంగ్వేజ్. తర్వాతకి మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే డైరెక్ట్ ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ రాయొచ్చు. ప్రెగ్నెన్సీ హార్మోన్ అని దేనిని అంటారు? ఇంకా కామెంట్ చేయని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి.
23rd క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రొజెస్టిరాన్ కరెక్ట్. ఈస్ట్రోజన్ కాదు, ఈస్ట్రోజన్ అండాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. వీటన్నిటి ఒకే దగ్గర మనం డిస్కస్ చేద్దామన్న లాస్ట్కి ఈస్ట్రోజన్ వచ్చేసి ఇప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఎస్ ప్రొజెస్టిరాన్ కరెక్ట్. ఎందుకంటే ఈస్ట్రోజన్ అండాల ఉత్పత్తికి తోడ్పడితే ప్రొజెస్టిరాన్ వచ్చేసి జరాయువు జరావి ఏర్పడటంలో తోడ్పడుతుంది. అంటే హెచ్సిజి హార్మోను జరాయువు స్రవిస్తుందని చెప్పాం కదా, జరావి ఏర్పడడంలో ప్రొజెస్టిరాన్ తోడ్పడుతుంది. కాబట్టి అంటే ప్రెగ్నెన్సీ అయిందని నిర్ధారించడానికి ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ తోడ్పడుతుంది. కాబట్టి దీన్ని ప్రెగ్నెన్సీ హార్మోన్ అంటాం ప్రొజెస్టిరాన్ని. కాబట్టి 23rd బి అనేది కరెక్ట్, కన్ఫ్యూజన్ ఉండకుండా చూసుకోండి. 24th బాలగ్రంథి స్వీట్ బ్రెడ్ అని దేనిని అంటారు? బాలగ్రంథి స్వీట్ బ్రెడ్ అని దేనిని అంటారు? పీయూష గ్రంథి, అవటు గ్రంథి, థైమస్ గ్రంథి, పీనియల్ గ్రంథి. 24th క్వశ్చన్, బాలగ్రంథి అని దేనిని అంటారు, స్వీట్ బ్రియడ్ అని దేనిని అంటారు, పీయూష గ్రంథి, అవటు గ్రంథి, థైమస్ గ్రంథి, పీనియల్ గ్రంథి. 24th క్వశ్చన్, సిసిఏ థైమస్ గ్లాండ్ సి. ఫాస్ట్గా కామెంట్ చేయని వాళ్ళు త్వరగా ఫాస్ట్గా కామెంట్ చేయండి, లైక్ చేయని వాళ్ళు కూడా త్వరగా లైక్ చేయండి. సిసిడి ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కరెక్ట్, థైమస్ గ్రంథి కరెక్ట్. బాలగ్రంథి స్వీట్ బ్రెడ్ అని దేన్ని అంటారంటే థైమస్ గ్రంథిని అంటారు. ఎస్, చిల్డ్రన్స్లో మాత్రమే ఉంటుంది థైమస్ గ్రంథి అనేది, కాబట్టి దీన్ని బాలగ్రంథి అంటారు. అలాగే తాత్కాలిక అంతఃస్రావిక గ్రంథి కూడా అంటారు. థైమస్ గ్రంథిని తాత్కాలిక అంతఃస్రావ గ్రంథి అంటారు, బాలగ్రంథి అంటారు, స్వీట్ బ్రెడ్ అంటారు, చిన్నపిల్లల్లో మాత్రమే ఉంటుంది. అలాగే ట్రైనింగ్ స్కూల్ ఆఫ్ లింపోసైడ్స్ అంటారు, చిన్నపిల్లల్లో లింపోసైడ్స్ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది ఇది థైమస్ గ్రంథి. కాబట్టి దీన్ని ట్రైనింగ్ స్కూల్ ఆఫ్ లింపోసైడ్స్ అని కూడా అంటారు థైమస్ గ్రంథిని. నెక్స్ట్ చూద్దాం, క్రింది వాటిలో సరికానిది ఏది? క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్స్ ఈ వరకు ఉన్నాయి ఆప్షన్స్. 25th క్వశ్చన్ చూడండి, ట్రైనింగ్ స్కూల్ ఆఫ్ లింపోసైడ్స్ అని థైమస్ గ్రంథిని అంటారు, యాంటీ అబార్షన్ హార్మోన్ అని ప్రొజెస్టిరాన్ అంటారు, గుడ్లు పెట్టే జీవులను ఓవిపారస్ అంటారు, పిల్లల్ని కనే జీవులను వివిపారస్ అంటారు, ఇందులో ఏది సరికాదు? ఒకవేళ అన్ని కరెక్ట్ అనుకుంటే ఆప్షన్ ఈ కూడా ఉంది, ఏది కాదు అని. ఇందులో సరి కానిది ఏమిటి? క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, కానిది క్రింది వాటిలో సరి కానిది ఏది? ట్రైనింగ్ స్కూల్ ఆఫ్ లింపోసైడ్స్ థైమస్ గ్రంథి, యాంటీ అబార్షన్ హార్మోన్ ప్రొజెస్ట్, గుడ్లు పెట్టే జీవులు ఓవిపారస్, పిల్లల్ని కనే జీవుల్ని వివిపారస్, ఏది కాదు? ఫాస్ట్గా కామెంట్ ఒకటైతే ఒకటే వచ్చింది ఫాస్ట్గా. ఈ బి రైట్, ఇందులో సరి కానిది, ఏది రైట్ అనట్లేదు, సరి కానిది. ఓకే, డిఈబి ఫాస్ట్గా అయితే కామెంట్స్ రానివ్వండి, ఫాస్ట్గా మనం డిస్కస్ చేద్దాం ఫాస్ట్గా. బిబిఈఈ కొంచెం టైం అయితే తీసుకోండి, ఎందుకంటే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆలోచించే వాళ్ళు ఆలోచించండి. ఓకే, కామెంట్స్ అయితే ఆగిపోయాయి. ఆప్షన్ ఈ అనేది కరెక్ట్, ఆప్షన్ ఈ కరెక్ట్, ఏది కాదు. ఎందుకంటే ఇవన్నీ కరెక్టే, ట్రైనింగ్ స్కూల్ ఆఫ్ లింపోసైడ్స్ అంటారని, థైమస్ గ్రంథిని అంటారని ఇప్పుడే ఇంతకుముందుకు వచ్చిన ఆల్రెడీ లీక్ చేశాను ఆల్రెడీ క్వశ్చన్. యాంటీ అబార్షన్ హార్మోన్ అని దేన్ని అంటారంటే ప్రొజెస్టిరాన్ అంటారు, యాంటీ అబార్షన్ హార్మోన్ అని. అలాగే గుడ్లు పెట్టే జీవులు, గుడ్లు పెట్టే జీవుల్ని ఓవిపారస్ అంటారు, పిల్లల్ని కనే జీవులను వివిపారస్ అంటారు. అన్ని కట్టే, గుడ్లు పెడితే ఓవిపారస్ అంటాం, పిల్లల్ని కంటే వివిపారస్ అంటాం. ఇవి కూడా ఇంపార్టెంట్. సిడి కూడా కరెక్టే, ఇందులో ఏది కాదు. ఎందుకంటే సరి కానిది అన్నాం కాబట్టి ఏది కాదు, అన్ని సరైనవే అనమాట. ఓకే, ఇంతటితో 25th క్వశ్చన్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మన హార్మోన్స్ గురించి అయితే ఒకసారి ఇందులో అన్ని ఒకే దగ్గర డిస్కస్ చేద్దాం. ఇక్కడ కీ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది, హార్మోన్స్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ హార్మోన్స్లలో లైంగిక హార్మోన్ల గురించి డిస్కస్ చేద్దాం. లైంగిక హార్మోన్లు అని వేటిని అంటారంటే టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్. టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ ఈ మూడింటిని కలిపి లైంగిక హార్మోన్లు అంటారు. మరి వీటి ఉపయోగాలు ఏందో చూద్దాం. టెస్టోస్టిరాన్ యొక్క ఉపయోగం ఏంటంటే శుక్రకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. టెస్టోస్టిరాన్ పురుషులలో శుక్రకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఈస్ట్రోజన్ వచ్చేసి స్త్రీలలో అండాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ప్రొజెస్టిరాన్ వచ్చేసి జరాయువు అభివృద్ధికి తోడ్పడుతుంది. దీన్నే ప్రెగ్నెన్సీ హార్మోన్ అంటాం, యాంటీ అబార్షన్ హార్మోన్ అంటాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, లైంగిక హార్మోన్లు అంటే మూడు ఉంటాయి, టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్. వీటి ఉపయోగాలు చూస్తే టెస్టోస్టిరాన్ వచ్చేసి పురుషులలో శుక్రకణాల ఉత్పత్తికి, ఈస్ట్రోజన్ వచ్చేసి స్త్రీలలో అండాల ఉత్పత్తికి, ప్రొజెస్టిరాన్ వచ్చేసి జరాయువు అభివృద్ధికి, అలాగే దీని ప్రెగ్నెన్సీ హార్మోన్, యాంటీ అబార్షన్ హార్మోన్ అంటాం. నెక్స్ట్ చూసినట్లయితే ప్రోటీన్స్తే నిర్మించిన హార్మోన్లు ఉంటాయి, ప్రోటీన్స్చే నిర్మితమైన హార్మోన్లు ఉంటాయి. అవి ఏంటి అంటే ఇన్సులిన్,
ఆక్సిటోసిన్ దీన్నే రిలాక్సిన్ అంటాం. పెరుగుదల హార్మోన్లు మూడు ప్రోటీన్స్ నిర్మితమైనవి. ఇన్సులిన్ ఆక్సిటోసిన్ రిలాక్సిన్ పెరుగుదల హార్మోన్లు. పీడిఎఫ్తో పాటు కీ కూడా అప్లోడ్ చేయండి. ఓకే బ్రో, అన్నీ అందులో ఇందులో వస్తాయి మీకు. ఇన్సులిన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇన్సులిన్ ఏం చేస్తుందంటే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఇన్సులిన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం ప్రీవియస్ క్లాసులలో, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఆక్సిటోసిన్ దీన్నే రిలాక్సిన్ హార్మోన్ అంటాం. ఇది ఏం చేస్తుందంటే శిశు జననాన్ని తేలిక చేస్తుంది. శిశు జననాన్ని తేలిక చేసేది ఆక్సిటోసిన్, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించేది ఇన్సులిన్. పెరుగుదల హార్మోన్ అంటే GHSTH అంటాం, అంటే గ్రౌత్ హార్మోన్ లేకపోతే సొమాటోట్రోఫిక్ హార్మోన్, సొమాటోట్రోఫిక్ హార్మోన్ GHSTH అంటాం. ఇవి పెరుగుదల హార్మోన్లు. ఇవి ఎక్కువైతేనేమో అతి దీర్ఘకాయత్వం వస్తుంది, ఎక్కువైతే అతి దీర్ఘకాయత్వం వస్తుంది. తక్కువైతే మరుగుజ్జుతనం పిల్లలలో వస్తుంది. ఒకవేళ పిల్ల దశలో ఉన్నప్పుడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే తక్కువైంది అనుకోండి ఈ GHSTH అనేది, అప్పుడు ఏమొస్తుందంటే మరుగుజ్జుతనం వస్తుంది. పద్దైనాక GHSTH అనే హార్మోన్ తక్కువైంది అనుకోండి, అప్పుడు మరుగుజ్జుతనం వచ్చే అవకాశం అయితే ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ పెద్దవారు అయ్యారు కాబట్టి. వాళ్ళలో ఏమొస్తుందంటే సైమన్స్ వ్యాధి అనేది వస్తుంది. సైమన్స్ వ్యాధి అంటే ఆకలి మాద్యం, అంటే ఆకలి వేయకపోవడం, అతిగా నిద్రపోవడం, ఇలాంటి వ్యాధులు పెద్దవారిలో వస్తాయి. ఏది పెరుగుదల హార్మోన్ అనేది తగ్గిపోతే విడుదల కావడం తగ్గి. ఇక్కడ మనకు ప్రోటీన్చే నిర్మితమైన హార్మోన్లు ఇన్సులిన్, ఆక్సిటోసిన్, పెరుగుదల హార్మోన్లు ఒక్కొక్క దాని గురించి కూడా డిస్కస్ చేశాం. ఇవి మీకు సపరేట్ వీడియో అయితే ఉంటుంది. ఎంజైమ్స్ వీడియో అయితే ఈరోజు కానీ రేపు కానీ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ చూస్తే అమైనోలచే నిర్మితమైనవి చూద్దాం. అమైనో ఆమ్లాలచే నిర్మితమైనవి అడ్రినలిన్, థైరాక్సిన్, మెలనిన్, వాసోప్రెసిన్, ఇవన్నీ హార్మోన్లే. అడ్రినలిన్, థైరాక్సిన్, మెలనిన్, వాసోప్రెసిన్. అడ్రినలిన్ గురించి డిస్కస్ చేస్తే ఇది ఉద్రేకాలను కలగజేస్తుంది. దీన్నే అత్యవసర హార్మోన్ అంటారు, 3F హార్మోన్ అని కూడా అంటారు. అడ్రినలిన్ ఉద్రేకాలను కలగజేస్తుంది, అత్యవసర హార్మోన్ అంటారు, 3F హార్మోన్ అంటారు. థైరాక్సిన్ వచ్చేసి శారీరక మానసిక పెరుగుదలకు తోడ్పడుతుంది. థైరాక్సిన్ హార్మోన్ అనేది శారీరక మానసిక పెరుగుదలకు తోడ్పడుతుంది. మెలనిన్ వచ్చేసి, మెలనిన్ ఎక్కువైతే చర్మం నలుపు రంగులోకి మారుతుంది. మెలనిన్ అనే హార్మోన్ ఎక్కువైతే చర్మం నలుపు రంగులోకి మారుతుంది. దీన్నే టానింగ్ అంటారు. తక్కువైతే చర్మం తెలుపు రంగులోకి మారుతుంది. ఈ మెలనిన్ అనేది తక్కువైతే చర్మం తెలుపు రంగులోకి మారుతుంది. దీన్ని అల్బునిజం అంటారు. మన చర్మం నలుపుకు కూడా హార్మోన్సే కారణం. ఏ హార్మోన్ అంటే మెలనిన్. ఎక్కువైతే చర్మం నలుపు రంగులోకి మారుతుంది, దీన్ని టానింగ్ అంటారు. తక్కువైతే చర్మం తెలుపు రంగులోకి మారుతుంది, దీన్ని అల్బునిజం అంటారు. నెక్స్ట్ వాసోప్రెసిన్, ఆల్రెడీ ఇది డిస్కస్ చేసాం. అతిమూత్ర నిరోధక హార్మోన్, అతిమూత్రాన్ని నిరోధిస్తుంది ఇది కాబట్టి దీన్ని అతిమూత్ర నిరోధక హార్మోన్ అంటారు, వాసోప్రెసిన్ని. ఇవి అమైనో ఆమ్లాలచే నిర్మితమైనవి. ఇంకా ఉంటాయి హార్మోన్స్. లాక్టోజెనిస్ అనే హార్మోన్ ఉంటుంది, తల్లులలో క్షీరస్రావం కాకుండా చేస్తుంది ఇది. తల్లులలో క్షీరస్రావం కాకుండా లాక్టోజెనిస్ అనే హార్మోన్ తోడ్పడుతుంది. నెక్స్ట్ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఉంటుంది, పాల ఉత్పత్తికి తోడ్పడుతుంది కాబట్టి దీనిని మాతృత్వ హార్మోన్ అంటారు. ఈ క్వశ్చన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. ఇప్పుడు ప్రొలాక్టిన్ అంటే పాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. HCG ఉంటుంది. నెక్స్ట్ HCG అంటే హ్యూమన్ కోరినోయిక్ గానాడోట్రోపిన్ గర్భ నిర్ధారణలో తోడ్పడుతుంది. హ్యూమన్ కోరినోయిక్ గానాడోట్రోపిన్ HCG అంటే ఇది ఏం చేస్తుందంటే గర్భ నిర్ధారణలో తోడ్పడుతుంది. ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ కార్టిసోల్ ఆల్రెడీ మనకి ఇప్పుడు క్వశ్చన్లో వచ్చింది. ఒత్తిడిని తట్టుకుంటుంది ఇది కాబట్టి దీన్ని స్ట్రెస్ హార్మోన్ అంటాం. కార్టిసోల్ని స్ట్రెస్ హార్మోన్ అంటాం. ఇది ఒత్తిడిని తట్టుకుంటుంది. నెక్స్ట్ కాల్సిటోనిన్ అనేది ఏం చేస్తుంది? రక్తంలో కాల్షియం స్థాయిని తగ్గిస్తుంది. పారాథార్మోన్ అనేది రక్తంలో కాల్షియం స్థాయిని పెంచుతుంది. గ్యాస్ట్రిన్ అనేది ఏం చేస్తుంది అంటే పెప్సిన్ ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే ఇది జీర్ణాశయంలో ఉత్పత్తి అవుతుంది. పెప్సిన్ అనేది ఒక ఎంజైమ్. ఎంజైమ్స్ మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో ఈ వీడియో కలిపి అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. ఎంజైమ్స్ది ఇవి వీటి హార్మోన్స్ది రెండింటి కలిపి ఒక వీడియో అయితే అవైలబుల్గా ఉంచుతాను. గ్యాస్ట్రిన్ అనేది పెప్సిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. సెక్రటిస్ అనేది క్లోమరస ఉత్పత్తిని అధికం చేస్తుంది. సెక్రటిస్ అనే హార్మోన్ క్లోమరస ఉత్పత్తిని అధికం చేస్తుంది. మొట్టమొదట గుర్తించిన మానవ హార్మోన్ వచ్చేసి సెక్రటిస్. ఇవైతే మీకు హార్మోన్స్ అనేవి ఇవి ఉంటాయి మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ హార్మోన్స్ నుంచి కూడా ఒక బిట్ అనేది వస్తుంది కాబట్టి అందుకే మీకు అన్నీ ఒకే దగ్గర. ఇప్పుడు మీకు ఆప్షన్ ప్రతి ఆప్షన్లో డిస్కస్ చేయకుండా మీకు అన్ని ఆప్షన్లు అయితే ఇక్కడ మీకు ఒకే దగ్గర డిస్కస్ చేయడం జరిగింది. కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండాలని మీకు ఈ PDF అనేది నెక్స్ట్ ఒక క్లాస్ అనేది ఉంటుంది. ఏది ఎంజైమ్స్ హార్మోన్స్ మీద ఒక క్లాస్ అనేది అవైలబుల్గా ఉంచుతాను. ఆ క్లాస్ దగ్గర మీకు ఈ PDF అనేది అందులో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే ఈ క్వశ్చన్కు సంబంధించిన PDF అయితే ఇప్పుడు మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయితే అడగండి.
మీకు ఏమైనా కన్ఫ్యూజన్ లేకుండా అయితే మీకు అన్నీ ఒకే దగ్గర చెప్పడం జరిగింది. వీటి గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, రేపటి టాపిక్ ఏందో కూడా ఇప్పుడే చెప్పేస్తాను, డౌట్స్ ఉంటే అడగండి. ఇంకేమైనా క్వశ్చన్లు కూడా ఏమైనా తప్పు ఉంటే కూడా కామెంట్ అయితే చేయండి, తప్పులేదు. ఈ పీడిఎఫ్ని వాట్సాప్లో పెట్టండి, డైలీ పెడుతూనే ఉన్నాను పీడిఎఫ్, ఇప్పుడు కూడా అప్లోడ్ చేస్తాను. ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ థామస్ ఎడిషన్, ఓకే. టెలిగ్రామ్ లింక్ సార్, టెలిగ్రామ్ లింక్ మన ఛానల్లోకి వెళ్తే ప్రతి వీడియో కింద ఉంటుంది, ప్రతి వీడియో కింద టెలిగ్రామ్ లింక్ ఉంది. వాట్సాప్ గ్రూప్ అయితే ఫుల్ అయిపోయింది, అందులో 260 కంటే ఎక్కువ అయితే మనం యాడ్ చేసుకోలేము వాట్సాప్ గ్రూప్లో. కాబట్టి ఇంకో గ్రూప్ అయితే క్రియేట్ చేశాను, వేరే వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాను. ఆ లింక్ అనేది ఇప్పటి నుంచి నిన్న ఈరోజు నుంచి అప్లోడ్ చేసిన వీడియోస్లలో వేరే గ్రూప్ అయితే ఇస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అయితే అడగండి. రేపటి టాపిక్ వచ్చేసి ప్రత్యుత్పత్తి వ్యవస్థ, గవర్నర్ జనరల్స్, ఓకే. గవర్నర్ జనరల్స్ ఆల్రెడీ కామెంట్ చేశావు కదా వీడియో కింద, చూశాను. వరుసగా చేసుకుంటూ వస్తున్నాను, అది కూడా ఖచ్చితంగా అయితే వీడియో కూడా వస్తుంది. వీడియో కింద కామెంట్ చేసావు కూడా చూశాను గవర్నర్ జనరల్స్ గురించి. ఇంకా కామెంట్ చేస్తే చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే. రేపటి టాపిక్ వచ్చేసి ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఫోరెస్ట్ గ్లాండ్ ఆల్రెడీ చెప్పాను కదా, అధివృక్క గ్రంథులు అని, మూత్రపిండాల పైన ఉంటాయి ఒక జత అధివృక్క గ్రంథుల్ని ఫోరెస్ట్ గ్లాండ్ అంట. ఒకవేళ మీ బుక్స్లో వేరే ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి, లేకుంటే ఫోటో తీసి అయితే మీరు అందులో కూడా పెట్టచ్చు గ్రూప్స్లలో. పీడిఎఫ్ పెడతాను ఖచ్చితంగా, ఫిజిక్స్ కెమిస్ట్రీ పెట్టండి, పెడతాను బ్రో. ఇంకా ప్రత్యుత్పత్తి వ్యవస్థ రేపు, తర్వాతకి అస్థిపంజర వ్యవస్థ, జ్ఞానేంద్రియాలు, పోషక పదార్థాల తర్వాతకి మనకు జీవశాస్త్రం అనేది అయిపోతుంది. వృక్షశాస్త్రం గురించి మనకు అంత ఇంపార్టెంట్ అయితే కాదు, వస్తాయి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కానీ అవి లాస్ట్కి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ చూద్దాం ఆఫ్టర్ 3-4 డేస్లలో బయాలజీ అయిపోతుంది, డైలీ 1 టాపిక్ కాబట్టి. రేపు ప్రత్యుత్పత్తి వ్యవస్థ, రేపటి టాపిక్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవ్వండి, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇంకా అడగండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేయని వాళ్ళు త్వరగా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఆల్రెడీ గ్రూప్స్లలో కామెంట్ చేస్తూనే ఉన్నారు, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తూనే ఉన్నారు. నాకు కొంచెం బిజీగా ఉండడం వల్ల నేనైతే మీ డౌట్స్ క్లారిఫికేషన్ అనేది చూసినప్పుడు అయితే ఎవరు రిప్లై ఇవ్వకుంటే ఖచ్చితంగా రిప్లై ఇచ్చేందుకు ట్రై చేస్తున్నాను. ఏప్రిల్ ఎండింగ్లోగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బయాలజీ కంప్లీట్ చేస్తారా లైవ్ క్విజ్ క్లాసెస్, ఓకే. ఏప్రిల్ ఎండింగ్ లోపు అయితే ఖచ్చితంగా అయిపోతాయి. ఎగ్జామ్ డేట్స్ వస్తే కొంచెం స్పీడ్ పెంచడం, అంటే రోజుకు 2 టాపిక్స్ కానీ లేకుంటే 2 టైమ్స్ లైవ్ పెట్టడం కానీ ఎగ్జామ్ డేట్స్ కన్ఫామ్ అయితే మనం స్పీడ్ పెంచడం అయితే చేద్దాం. ఎగ్జామ్ డేట్స్ ఇంకా కన్ఫామ్ కాలేదు కాబట్టి డైలీ 1 టాపిక్ అయితే డిస్కస్ చేస్తూ వెళ్దాం. 3-4 డేస్లలో బయాలజీ అయితే అయిపోతుంది, వృక్షశాస్త్రం కాకుండా. వృక్షశాస్త్రం ఆల్రెడీ మీకు టాపిక్ వైజ్గా అయితే బిట్స్ అయితే అవైలబుల్గా ఉంచాను, మన ఛానల్లోనే ఉంటాయి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే, వృక్షశాస్త్రంలోకి వెళ్తే ప్లేలిస్ట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి బిట్స్ టాపిక్ వైజ్గా. వేరు వ్యవస్థ అని, ప్రకాండ వ్యవస్థ, పత్రము, పుష్పము, పరాగ సంపర్కం, ఫలదీకరణము, విత్తనాలు అని ఈ విధంగా చాలా అయితే మీకు అవైలబుల్గా అక్కడ ఉంటాయి. టాపిక్ వైజ్గా బిట్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి, అవి చదువుకోవచ్చు మీరు. ఫిజిక్స్ అప్లోడ్ చేయండి, ఓకే బ్రో. ఫిజిక్స్ కూడా చేద్దాం, ఫిజిక్స్లో కొంచెం ఎక్కువగా బిట్స్ ఉంటాయి కదా, ఓకే. పర్లేదు ఫిజిక్స్లో కొంచెం ఎక్కువ బిట్స్ ఉన్నా పర్లేదు, చేద్దాం. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లోజ్ చేద్దాం. క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి కామెంట్ చేయండి. క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి. నిన్నైతే ఒకటి మిస్టేక్ ఉంది, ఎంఆర్ఐ అనేది ఆల్రెడీ గ్రూప్లో అయితే క్లారిటీ అయితే వచ్చింది. మీరు కూడా ఫోటో అప్లోడ్ చేశారు, నేను కూడా తర్వాతకి టైప్ చేసి పెట్టడం జరిగింది. ఇంకా ఈరోజు క్వశ్చన్స్ కూడా ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు కామెంట్ చేయడం కానీ వీడియో కింద, లేకుంటే గ్రూప్స్లలో పెట్టడం కానీ చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.